హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో రాగులతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన డైలీ డైట్లో చిరుధాన్యాలని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదండి. ఈ రాగులు కూడా చిరుధాన్యాల్లో ఒక రకం కాబట్టి ఇలా టేస్టీగా రాగి లడ్డు చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో మరి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ రాగి లడ్డుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా రాగుల్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రాగుల్ని సూపర్ మార్కెట్స్ నుంచి డైరెక్ట్గా తెచ్చిన రాగులు అనమాట. అదే మనం ఇంట్లో పండించుకున్న రాగులు అయితే పైన పొట్టంతా తీసేసి క్లీన్ చేసుకున్న రాగుల్ని వాడుకోవాలి. కనీసం 5-10 నిమిషాల పాటు కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని రాగుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగాయో లేదో తెలియాలి అంటే 2 పలుకులు తీసుకుని నోట్లో వేసుకుంటే మీకు క్రంచీగా తెలుస్తుందన్నమాట, అండ్ కమ్మటి వాసన వస్తుందన్నమాట. సో ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రాగుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారిపోనివ్వండి. ఈలోపు అదే కడాయిని స్టవ్ మీద పెట్టి 1/4 కప్పు దాకా మినపగుళ్ళని వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీరు పొట్టు ఉన్న మినపగుళ్ళైనా వాడుకోవచ్చు, లేదా పొట్టు లేని మినపగుళ్ళైనా వాడుకోవచ్చు. సో 1 కప్పు రాగులకి 1/4 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ మినపగుళ్ళని కూడా ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1-3 యాలకులు దాకా వేసుకుని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించి చల్లార పెట్టుకున్న రాగుల్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసి ఫైన్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సగం పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మిగిలిన సగాన్ని మిక్సీ జార్లోనే ఉంచి 1 కప్పు దాకా బెల్లం పొడిని వేస్తున్నానండి. తురుముకున్న బెల్లం అయితే 1/4 కప్పు దాకా వేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్వీట్నెస్ బట్టి మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు నుంచి 1 కప్పు దాకా వాడుకోవచ్చు. బెల్లాన్ని పిండితో కలిపి గ్రైండ్ చేయడం వల్ల బెల్లం అనేది ముద్ద ముద్దగా అయిపోకుండా ఉంటుందన్నమాట. నేను పొడే వేసాను కాబట్టి ఏం కాదు, బట్ తురుముకున్న బెల్లం అయితే కంపల్సరిగా కొద్దిగా రాగి పిండిని కూడా కలిపి మిక్స్ చేస్తే బెల్లం అనేది ఈజీగా పిండిలో కలిసిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న బెల్లాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసి పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి మిక్స్ చేయండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమేనండి. రాగి లడ్డు తినేటప్పుడు జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకే నేను యాడ్ చేశాను. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి వేసుకుని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో స్టవ్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకుని అందులోకి 1/4 కప్పు దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిని కరిగించి కొద్దిగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ నెయ్యిని ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఉండల్లా చుట్టేసుకోవటమే. నెయ్యి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని తడి చేసుకుంటూ ఉంటే ఉండలు చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇలా చక్కగా పిండి మొత్తాన్ని కూడా మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టేసుకుని పెట్టేసుకుంటే మన రాగి లడ్డు రెడీ అయిపోతుందండి. ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రెష్గా మనం వాడాం కాబట్టి ఈ లడ్డూలు కనీసం 4 రోజుల పాటు మనకి స్టోర్ ఉంటాయి. రాగులు హెల్తీయే, బెల్లము హెల్తీయే కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఈ ప్రాసెస్లో రాగి లడ్డూలు ఇంట్లో ట్రై చేస్తే ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి ఈ రాగి లడ్డూ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.